టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ అయ్యి 2 దశాబ్దాలు దాటుతుంది. అసలు ఇప్పుడు ఉన్నంత ఫామ్లో ఎన్టీఆర్ ఎప్పుడూ లేడు. ఏకంగా 6 వరుస హిట్లు, అందులోనూ 3RRR పాన్ ఇండియా హిట్. ఇప్పుడు లైన్లో ఉన్నవన్నీ కూడా పాన్ ఇండియా హిట్లే. ఈ రేంజ్ హిట్లు, ఈ రేంజ్ రెమ్యునరేషన్, ఇప్పుడు ఉన్నంత పాజిటివ్ వైబ్స్, ఫాలోయింగ్ ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎప్పుడూ లేదు. 17 ఏళ్లకే హీరోగా వచ్చి 21 ఏళ్లకే 3 హిట్లు, స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి హిట్లతో టాలీవుడ్ స్టార్ హీరో అయిపోయిన ఎన్టీఆర్ కెరియర్ పరంగా 2 సార్లు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడంతో పాటు 2 ఎదురుదెబ్బలు తిన్నారు. భయంకరమైన ఇండస్ట్రీ హిట్ల తర్వాత ఎన్టీఆర్ను అభిమానులు, సినీ లవర్స్ ఓ రేంజ్లో ఊహించుకున్నారు. మళ్ళీ ఆ స్థాయి హిట్ పడే వరకు ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా హిట్ కాలేదు. రాఖీకి ముందు ఎన్టీఆర్ బాగా లావ్ అయిపోయాడు. మామూలుగానే నందమూరి జీన్స్ ప్రకారం చూస్తే ఆ ఫ్యామిలీ వాళ్ళు కాస్త బొద్దుగానే ఉంటారు. అయితే రాఖీ టైంకు మరీ లావ్ ఎక్కిపోవడంతో అసలు ఫ్యాన్స్ కూడా చూసేందుకు జీర్ణించుకోలేకపోయారు. అయితే అద్భుతమైన మతులు పోయే తన నటనతో రాఖీ సినిమాను లాక్కొచ్చాడు. ఆ టైంలో ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇక హీరోగా పనికిరాడు, కెరీర్ కూడా క్లోజ్ అయిపోయిందని అన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫిజిక్ అలా ఉంది. మరి తర్వాత యమదొంగ సినిమా కోసం తన మేక్ ఓవర్ను ఎవ్వరూ ఊహించినంతగా మార్చేసుకున్నాడు. యమదొంగ కోసం లుక్ మార్చుకున్నా కూడా ఎన్టీఆర్ ఫేస్లోని ఆ చెరిష్మా అయితే తగ్గింది. అయితే ఆ తర్వాత కంత్రి, అదుర్స సినిమాల నుంచి మళ్ళీ ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయాడు. డాన్సులతో తెర మీద చెలరేగిపోయాడు. బృందావనంలో అయితే ఎంత అందంగా ఉన్నాడో చెప్పక్కర్లేదు. అలా కెరియర్లో ఓసారి కింద పడి పైకి లేచిన ఎన్టీఆర్ 2వసారి బ్యాడ్ పీరియడ్ ఎదుర్కొన్నాడు. దమ్ము, శక్తి, రామయ్య వస్తావయ్య, రభస లాంటి వరుస ఫ్లాపులు పడ్డాయి. పైగా అప్పుడు నందమూరి ఫ్యామిలీతోటి గ్యాప్ కూడా ఉంది. వరుసగా ఫ్లాపులతోటి మార్కెట్ డౌన్ అయిపోయింది. అలాంటి టైంలో టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ అప్రతిహత విజయ ప్రస్థానం మొదలైంది. వరుసగా టెంపర్, నానుకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జయ లవకుశ, అరవింద సమేత, 3RRR ఇలా వరుస హిట్లు పడ్డాయి. ఇది కెరియర్లో టాప్ గ్రాఫ్. పైగా లైన్లో ఉన్నవి అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు, అందరూ క్రేజీ డైరెక్టర్లే. ఇలా కెరియర్ అయిపోయిందని 2 సార్లు విమర్శలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ చివరకు తన నటనతోనే సమాధానం చెప్పి ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.